కొంతమందికి ఆస్తులు వారసత్వంగా వస్తాయి కొంతమందికి కొంతమందికి ఆస్తులు వారసత్వంగా వస్తాయి కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అంటే వాళ్ళ వాళ్ళ నాన్నదు వాళ్ళ అమ్మదు ఇట్లా ఉద్యోగాలు వారసత్వంగా వస్తాయి కొంతమందికి డబ్బు నగలు ఆస్తులు అంతస్తులు పేరు కూడా వస్తుంది అంటే గౌరవం వాళ్ళు ఇంక జీవితంలో ఏం చేయని అవసరం లేదనమాట వండుకొని తింటే చాలు ఎలాంటి బాధ్యత లేకుండా అలా కొంతమందికి ఇలా కొన్ని వారసత్వంగా వస్తుంటాయి అన్నమాట వాళ్ళు కొత్తగా పునాది తీన అవసరం లేదు పునాది వేయన అవసరం లేదు స్లాబ్ వేయన అవసరం లేదు సొంత కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సక్సెస్ అయిన దాని మీద బతికేసేయచ్చు అనమాట అండ్ ఇప్పుడు కొత్తగా ఏం వారసత్వంగా వస్తున్నాయి అంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి అన్నమాట డెవలప్ చేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా వారసత్వంగా వస్తున్నాయి అన్నమాట వాళ్ళు అలా వచ్చి ఇలా హాయ్ చెప్పేస్తే వాళ్ళు పాత పడిపోతారనమాట అలా కొన్ని కంపెనీలు వారసత్వంగా కొన్ని ఉద్యోగాలు వారసత్వంగా కొన్ని ఆస్తులు వారసత్వం అలా ఎలా వస్తున్నాయో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా వారసత్వంగా వస్తున్నాయి అన్నమాట ఓకేనా అంటే ఒక ఒక వే ఒక జాబ్ లాంటిది అనుకోవచ్చు ఒక ఆస్తి లాంటిది అనుకోవచ్చు ఒక బిజినెస్ లాంటిది అనుకోవచ్చు మనము ఒక యూట్యూబ్ ఛానల్ని ఏమనుకుంటే అది ఏ రకంగా అయినా సంపాదించి పెడుతుంది గౌరవింపబడుతుంది అండ్ అలాంటిది అనమాట ఒక యూట్యూబ్ ఛానల్ అనేది అలా ఇప్పుడు అందరికీ ఆస్తు పాస్తులతో పాటే యూట్యూబ్ కూడా ఒక ఆస్తి అనమాట దాంతోపాటు ఇప్పుడు వచ్చే అంటే కోడళ్ళకి కూతుర్లకి అల్లుళ్ళకి ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి చేస్తుంది ఆ అమ్మాయికి హస్బెండ్ వచ్చాడు హస్బెండ్ని తీసుకొని వచ్చి హాయ్ చెప్పేస్తే అది వాళ్ళ సొంతం అయిపోతుంది అనమాట లేదు ఒక అమ్మ కొడుకు చేస్తున్నారు ఒక అమ్మాయి వచ్చింది వాళ్ళకి కోడలుగా అది వారసత్వం అనమాట లేదు ఒక అక్క చేస్తుంది ఒక చెల్లెలు వచ్చింది అనుకో అది వారసత్వం అను అన్నమాట లేదు ఒక తా కొడుకు చేస్తున్నాడు అమ్మ వచ్చింది అది ఆమెకి సొంతమే అనమాట ఇలా ఒక అమ్మాయి చేస్తూ ఉంటే ఎవరైనా అంటే వాళ్ళ రిటే రిలేటివ్స్ ఎవరైనా వచ్చారనుకోండి ఇప్పుడు వాళ్ళకి అది సొంతమైపోతుంది అనమాట ఇంతకు ముందైతే రైల్వేలో జాబులు చేస్తున్నారు లేకపోతే ఇంకెక్కడైనా జాబులు చేస్తున్నారు ఇంకే ఆర్టీసీలో జాబ్ చేస్తుంటే అక్కడ చేస్తుంటే ఇక్కడ చేస్తుంటే పలానాలు అబ్బాయి అంటే వాళ్ళకి ఎంత పర్సంటేజీ అని ఉంటుంది కదా అలాంటిది అన్నమాట ఇది కూడా ఏంటంటే వాళ్ళోళ్ళు ఎవరు చేస్తున్నా సరే కొత్త వాళ్ళని పక్కన పెట్టేసేసి పాత పాత వాళ్ళని పక్కన పెట్టేసేసి కొత్త వాళ్ళు అంటే వాళ్ళోళ్ళు ఎవరు యూట్యూబ్ ఛానల్లో పని చేస్తారు రన్ చేస్తారు చేస్తుంటే కానీ ఇప్పుడు వాళ్ళు పాత అయిపోతుంది అన్నమాట వాళ్ళు సొంతంగా నిలబడి వాళ్ళు సొంతంగా కష్టపడి సబ్స్క్రైబర్లని తెచ్చుకొని అవసరం లేదు అండ్ సక్సెస్ చేసుకోవాల్సిన అవసరము లేదనమాట ఒకరు వాళ్ళోళ్ళు ఒకరు సక్సెస్ అయితే ఇంకా మొత్తం సక్సెస్ 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 అలా అలా గడిచిపోవచ్చు ఎంత అదృష్టమో కదా అదృష్టమా అనే ఒక వర్డ్ మన తలరాత మీద లేకపోతే మనం ఎన్ని చేసినా కానీ అడుగంటి పోవాల్సిందే కానీ పైకొచ్చేది లేదనమాట అసలుకి అదృష్టం లేదు అదృష్టం లేదు అదృష్టం లేదు అనే ఓడు విని 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 తల విసికెత్తిపోతుందనమాట అదృష్టము అనే దాన్ని బట్ చుట్టుకొని అంటే కష్టం చేసేవాళ్ళు కూడా ఇంక చేయరు ఎందుకంటే నాలాంటి కష్టజీవి కష్టాన్ని చాలామంది అంటే కష్టాన్ని నమ్ముకుంటారు అదృష్టాన్ని తక్కువ మంది నమ్ముకుంటారు అనమాట కానీ ఏంటంటే అదృష్టాన్ని నమ్ముకొని గమ్ముగా ఉండాలా కష్టాన్ని నమ్ముకొని పనిచేయాలా చెప్పండి అదృష్టం లేదు అదృష్టం లేదు అదృష్టం లేదు విని 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 అయితే నాకు ఎలా ఉందంటే అట్లుందన్నమాట తల ఇది నిజంగా అసలుకి మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవరైనా ఉన్నా కానీ ఇలాంటి సమస్యలు ఎవరైనా ఫేస్ చేస్తున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా